కోవిడ్ మృతులకు ఎక్స్గ్రేషియా ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించిందా లేదా అని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం ప్రశ్నించింది. దానికి సూటిగా సమాధానం చెప్పకుండా మౌలిక సౌకర్యాల అభివృద్ధికి, ఆహారానికి, వ్యాక్సిన్కి, ఆక్సిజన్ సరఫరాకు, ఇతర ఖర్చులకు నిధులు అవసరం కాబట్టి నిధులను అటు కేటాయిస్తున్నామని, ఈ కోవిడ్ బాధితులకు ఎంత మొత్తం ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్న విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. దీనితో దీని ఈ సమాధానానికి సుప్రీంకోర్టు సంతృప్తి చెందినట్లు లేదు. ఏ నిర్ణయం తీసుకున్నారు, ఇవ్వకూడదని నిర్ణయించారని పదే పదే ధర్మాసనం ప్రశ్నించింది. ఇది వన్ టైం పేమెంట్ అని అనుకోవట్లేదా, మళ్ళీ మళ్ళీ వస్తుందని అనుకుంటున్నారా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వన్ టైం పేమెంట్ మాత్రమే అలౌడ్ అంటే ఇది మళ్ళీ మళ్ళీ వస్తుందని అనుకుంటున్నారా అని కూడా ప్రభుత్వ తరఫు సొలిసిటర్ జనరల్ని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. అందువల్లనే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద పరిహారం చెల్లించడం లేదా అని కూడా ప్రశ్నించింది. కానీ దానికి ఆహార, వైద్య సేవలు, ఆక్సిజన్, వ్యాక్సినేషన్ ఖర్చులు పెడుతున్నామని 400,000 చొప్పున ఇప్పటి వరకు అధికారికంగా కోవిడ్ మృతులకు 3.85 లక్షల మందికి చెల్లించాల్సి వస్తే ఎక్స్గ్రేషియా చెల్లించాల్సి వస్తే దాదాపు 15,200 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ప్రభుత్వమే కోవిడ్ నేషనల్ డిజాస్టర్ అని ప్రకటించింది కదా, మరి డిజాస్టర్కి దెబ్బతిన్న వారికి చెల్లింపులు చేయరా అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కేవలం 15,000 కోట్లకు ప్రతి సంవత్సరం అంతకంటే మించి చెల్లింపులు చేయకుండా పరిమితం చేయాలని ఫైనాన్స్ కమిషన్ సూచించినట్లు ప్రభుత్వం ధర్మాసనానికి తెలియజేస్తే పార్లమెంటు చేసిన చట్టాన్ని సవరించడానికి కానీ, పార్లమెంటు చేసిన విధించిన నిబంధనలను సడలించడానికి కానీ ఫైనాన్స్ కమిషన్కు ఏం అధికారం ఉన్నది అంటూ కూడా ధర్మాసనం ప్రశ్నించింది. మరి 25,000 కోట్లు అవసరం అవుతుంది కదా, 15,000 కోట్ల మించి 25,000 కోట్లు దాటితే ఏదైనా అవసరం వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద చెల్లింపు చేసే అవకాశం లేదా అని కూడా ప్రభుత్వాన్ని గౌరవ న్యాయమూర్తులు ప్రశ్నించారు. దాదాపు ఈ ఇప్పటి వరకు మృతులు అంటే అధికారికంగా కేవలం అధికారికంగా చెప్పిన లెక్కల మృతులను చూసుకున్నా 20,000 కోట్లు అవసరం అవుతుంది. ఇది ఇండియా జీడిపిలో అతి స్వల్పము అంటే మినిస్క్యూల్ మొత్తం, చాలా చిన్న మొత్తం, స్వల్ప మొత్తం. ఈ మొత్తాన్ని చెల్లించడానికి ఎందుకు ప్రభుత్వం వెనకాడుతున్నదని కూడా మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం నడ్డి విరిచే భారం కాదు, అయినా ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నది అంటే ఈ మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఒకసారి 400,000 చెల్లింపు చేయాలని నిర్ణయిస్తే కోవిడ్ మృతుల సంఖ్య అపారంగా పెరిగిపోతుందని ప్రభుత్వం భయపడుతున్నదన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుల రుణమాఫీకి ఏటా 60,000 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్న రుణమాఫీకి ఖర్చు పెట్టి మళ్ళీ బ్యాంకులను రీక్యాపిటలైజేషన్ పేరుతో 60,000 కోట్లు మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వము కోవిడ్ మృతుల కుటుంబాలకు 15,000 నుంచి 20,000 కోట్లు ఇవ్వటానికి ఎందుకు సందేహిస్తున్నదన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు. బీజేపీ ఈ పరిహారం చెల్లించకూడదని నిర్ణయిస్తే బీజేపీ రాజకీయంగా చాలా దెబ్బతినవచ్చు, బీజేపీ కొంప కూడా ముంచవచ్చు. అంటే పరిహారం చెల్లింపు మొదలు పెడితే అది ఏమన్నా పెండోరాస్ కందిరీగల తుట్టిని కదిలించినట్లు అవుతుందా అని కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది. మొదటి వేవ్లో ఆహారం అలాగే నగదు బదిలీ వీటి కింద మొత్తం ప్రభుత్వం చాలా మొత్తాన్ని ఖర్చు చేసినట్లు చెప్తుంది, కానీ అది జీడిపిలో కేవలం 1.2% కూడా లేదని ఐఎంఎఫ్ తాజాగా లెక్కలు తేల్చింది. ఇక రెండో దశ లెక్కలు తేల్చాలి, రెండో వేవ్లో వచ్చిన లెక్కలను తేల్చాల్సి ఉంది. అనాథ పిల్లలకు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలన్న ఆలోచన మంచిదే, అయితే కుటుంబ పోషకుణ్ణి కోల్పోయిన కుటుంబాల్లో మహిళ, చిన్నపిల్లలు, మైనర్ పిల్లలు జీవితం ఎలా ముందుకు సాగాలి,
ఇది నిజమైన డిజాస్టర్ మేనేజ్మెంట్. ప్రభుత్వానికి ఇంతకంటే ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? వైద్య ఖర్చు విపరీతంగా చేసి ఇప్పటికే ఆ కుటుంబాలు ఆర్థికంగా దిగజారిపోయి ఉంటాయి, కునారిపోలే ఉంటాయి, కుదేలైపోయి ఉంటాయి. నిజానికి భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. అనారోగ్యం వస్తే, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే దాదాపు 62.7% మొత్తాన్ని, అంటే 100 రూపాయలు ఆసుపత్రి ఖర్చు అయితే అందులో 62.70 రూపాయలు జేబు నుంచి, సొంత జేబు నుంచే పౌరులు పెట్టుకోవాల్సిన దుస్థితి ఉన్నది భారతదేశంలో. నేషనల్ హెల్త్ సెక్యూరిటీ లేదు, అలాగే ఇన్కమ్ సెక్యూరిటీ లేదు. అందువల్ల ప్రజలు, పేద ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి, అంటే అది యూపీఏ ప్రభుత్వం అనండి, ఎన్డీఏ ప్రభుత్వం అని, చాలా కాలంగా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పెడతాము, నేషనల్ ఇన్కమ్ సెక్యూరిటీ పెడతాము, నెలకు 6,000 ఇస్తాము, ప్రజలకు ఆదాయం, కనీస ఆదాయం అందజేస్తాము అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్నారు. ఫ్రాన్స్ వంటి ధనిక దేశంలో ప్రజలు అనారోగ్యం వస్తే కేవలం తమ జేబు నుంచి 9% మాత్రమే పెట్టుకుంటున్నారు. భారతదేశం వంటి పేద దేశంలో 62.7% తమ జేబు నుంచే పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని మన బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ తోచటం లేదా? వారెప్పుడు ఇంకా ధనికులను ఇంకా ధనికులు చేయాలి, పేదలకు ధనికులకు మధ్య వ్యత్యాసాన్ని పెంచే విధంగా విధాన నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజలు గుర్తించటం లేదనుకుంటే పొరపాటు అవుతుంది. రాజకీయంగా చాలా సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయించాల్సి ఉంటుంది.